आरु ग्यारंटीलनु वंद रोजुल्लो अमलु चेसी तीरतामनी उपमुख्यमंत्री आर्थिक मंत्री भट्टी विक्रमार्क स्पष्टं चेशारु। ग्यारंटीलकु वारंटी लेदन्न वारिकि प्रजलु ओटुतो समाधानं चेप्पारनि एद्देवा चेशारु। इच्चिन प्रति हामीतो पाटु पेदल संक्षेमानिकि कट्टुबडि पनि चेस्तामनि तुम्मुल नागेश्वरराव पोंगुरेड्डि श्रीनिवास रेड्डी अन्नारु। मंत्रुडिगा प्रमाणं चेसि खम्मं जिल्लाकु विच्चेसिन अमात्युलकु कार्यकर्तलु घन स्वागतं पलिकारु। రాష్ట్ర వనరులను రాష్ట్రానికే వినియోగిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ప్రకటించిన ఆరు పథకాల్లో రెండు పథకాలు ప్రారంభించామని స్పష్టం చేశారు. కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమాత్యులు భట్టి, పొంగులేటి, తుమ్మల ప్రారంభించారు. ఖమ్మం పాత బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మికి శ్రీకారం చుట్టారు. గ్యారంటీలతో పాటు ఎన్నికల ప్రణాళిక అమలు చేసి అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందిస్తామని భట్టి భరోసా ఇచ్చారు. ఈ ఆరు గ్యారంటీల్ని వారంటీ లేదన్నటువంటి పెద్దలకి చెంపదెబ్బ తగిలేటట్టుగా ఓట్ తీసుకున్నటువంటి మరుక్షణమే ఆలస్యం కూడా చేయకుండా గ్యారంటీల్లో అత్యంత ప్రధానమైనటువంటి బస్సులో ఉచితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా నిన్న విజయవంతం చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు ఇప్పటికే కేవలం రెండు రోజులు కాకముందే మొదలుపెట్టాం. ఇది ప్రజల ప్రభుత్వం, సంపద సృష్టించడానికి వాడతాం, సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాం, అదే మా ప్రధానమైనటువంటి ఎజెండా కూడా. రైతు బంధు ఆలస్యం చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టిపారేశారు. 10 ఏళ్లు ప్రజలకు ఏమి చేయని వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీతారామా నుంచి గోదావరి నీళ్లతో ఖమ్మం ప్రజల కాళ్లు కడుగుతానని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. నా వ్యవసాయం ఎంతో గణపతి నడుస్తుంది. ఆయన గ్యారంటీ ఇస్తారు, ఆయన భూములు పక్కా చేస్తారు, తప్పకుండా ఎంతో కొంత పైసలు ఇస్తా సీతారామా నీళ్లు తీసుకొచ్చి తప్పకుండా ఖమ్మం జిల్లా 10 లక్షల ఎకరాలు సేద్యం రావటమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నా లక్ష్యం అని చెప్పి మీకు గతంలో కూడా చెప్పాను. కబ్జాలు లేనటువంటి రాజ్యం కావాలన్నారు, ప్రశాంతమైనటువంటి ఖమ్మం కావాలన్నారు, అది అప్పచెప్పేటటువంటి బాధ్యత మాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రజల తీర్పును అర్థం చేసుకునేటటువంటి ప్రభుత్వంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అవకతవకలు సర్దిద్దుకుంటూనే మాట మాట్లాడకుండానే పనిచేసేటటువంటి భట్టి గారు ఫైనాన్స్ వచ్చారు. ఒక మాజీ మంత్రి వర్యులు అంటున్నారు, మీరు ఆరు గ్యారంటీల్లో ఏం చేశారు? కనీసం ఉండాలని జ్ఞానం మాట్లాడటానికి కూడా. తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకున్న మీరా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేది? మీరా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది? అరే డబ్బులు ఉంచితే కదలు, మొత్తం నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి, నీ అకౌంట్ కి, నీ మామ అకౌంట్ కి. ఇక తెలంగాణ ప్రజలు సుమ్మేడుంది ఆయన. ఇంకా తెలంగాణ ప్రజలకి ఇప్పుడు మేము సంపదను అంతా కూడగట్టాలి. ఉండండి, ఓపి పట్టండి, అప్పుడేనా? అప్పుడే ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద ఘన స్వాగతం లభించింది. భారీ గజమాలతో కాంగ్రెస్ శ్రేణులు అమాత్యులను సత్కరించారు.